ఏందిరా నువ్వు రెడ్డి రెడ్డి నీ ఫోనే వస్తుంది. కొద్దిగా సైడ్ సార్ సార్ పద్మనాభం సార్ సార్ కొద్దిగా సైడ్ సార్ కొద్దిగా సైడ్ సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ కెమెరా ఎంత సార్ సార్ కుమార్ కుమార్ సార్ సార్ వన్ మినిట్ సార్ టెంపుల్ సార్ వాయిస్ సార్ సార్ ఆ పక్క వెనకాల సార్ సార్ ఒక నిమిషం షాలో వేసేస్తాం సార్ 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 ప్లీజ్ సార్ ఈరోజు తిరుపతిలో ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అది అమరావతిగానే ఉండాలని న్యాయస్థానం దేవస్థానం అక్కడే రైతులంతా కూడా 45 రోజులుగా పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈరోజు ముగింపు సభ ఉంది, ఆ సభకు అటెండ్ అయ్యేదానికి వచ్చాను. అదే సందర్భంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆయన ఒకటే ప్రార్థించాను, ఈ రాష్ట్రానికి
అమరావతి రాజధానిగా ఉండాలని, అమరావతి వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా రాష్ట్రం అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్తో అభివృద్ధి జరగాలని, దానికి మనస్ఫూర్తిగా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అంతేగాని రాజధాని మూడు ప్రాంతాల్లో పెడతాం లేకపోతే ఇంకోటి చేస్తామని మాయ మాటలు చెప్తే దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇది 5 కోట్ల ప్రజల సమస్య, ఏ ఒక్కరి సమస్య కాదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం మళ్ళీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్ని సమపాళ్ళలో జరగాలంటే వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా మనలందరినీ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వారి ఆశీస్సులు తీసుకున్నాను, ఇప్పుడు ఆ సభకు వెళ్తున్నాను. మరొకసారి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడే బాధ్యత తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జై అమరావతి, జై అమరావతి.